వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో బీజేపీకి షాక్ ఇచ్చేందుకు ముఖ్య నేతలు రెడీ అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. దుబ్బాక జిహెచ్ఎంసీ హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం, ఇతర పార్టీల నేతలు సైతం వారి సొంత పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో పార్టీకి కళ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ కళ కొనసాగలేకపోయింది. అనూహ్య కారణాలతో బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో రాష్ట్రంలో బీజేపీ కళ పూర్తిగా మారిపోయింది. సంజయ్ని తప్పించడంపై చాలామంది నేతలు నిరాశకు గురయ్యారు. కార్యకర్తల్లోనూ ఉత్సాహం తగ్గింది. ఇదే సమయంలో కర్ణాటక ఫలితాలు సైతం బీజేపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. బీజేపీని నమ్ముకుంటే కుదరదని కాంగ్రెస్ బాటపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ జోష్ పెరుగుతుండడం కీలక. బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్లో చేరుతుండడంతో బీజేపీలో ప్రస్తుతం ఉన్న నేతలు సైతం కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. తాజాగా రాములమ్మ విజయశాంతి సైతం బీజేపీని వేడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రాములమ్మ ప్రవర్తనలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న ఆమె గత కొంతకాలం నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆమె భావిస్తున్నారు. ఇటీవల సోనియా గాంధీని తాను అభిమానిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. తాజాగా బీజేపీ పోటీలోనే లేదంటూ బాంబు పేల్చారు. జాతీయ పార్టీని తెలంగాణ జనం పక్కన పెట్టేశారని ట్వీట్ చేశారు. విజయశాంతి తీరుతో బీజేపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికలను స్వతంత్ర పోరాటంగా అభివర్ణించిన రాములమ్మ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. అటు బీజేపీ కోర్ మీటింగులకు సైతం విజయశాంతి డుమ్మా కొడుతుండడం ఆమె త్వరలోనే కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. వాస్తవానికి విజయశాంతి మొదటగా బీజేపీలో చేరారు, ఆ తర్వాత సొంత పార్టీ పెట్టారు. అది వర్కౌట్ కాకపోవడంతో బీఆర్ఎస్లో చేరారు. తర్వాత కేసీఆర్తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా డౌన్ కావడంతో 2020లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి రాములమ్మను బీజేపీ అధిష్టానం ఆపుతుందో లేక పోతే పోని అని వదిలేస్తుందో చూద్దాం.